ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐకి ఎమ్మెల్సీ కవిత వివరణపై సస్పెన్స్ నెలకొంది. ఈ రోజు వివరణ ఇవ్వాలని సీబీఐ కోరినప్పటికీ ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఇవాళ సమావేశం కాలేనంటూ సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఒక రోజు అందుబాటులో ఉంటానంటూ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించిన కవిత రెండోసారి సీబీఐకి లేఖ రాశారు. అయితే కవిత లేఖపై ఇంకా సీబీఐ స్పందించలేదు. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత ఆమె జగిత్యాలకు వెళ్లనున్నారు. రేపు జగిత్యాలలో జరిగే సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అయితే కాసేపట్లో సీబీఐ నుంచి రిప్లై వచ్చే అవకాశం ఉంది. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐకి ఎమ్మెల్సీ కవిత వివరణపై సస్పెన్స్ నెలకొంది. ఈ రోజు వివరణ ఇవ్వాలని సీబీఐ కోరినప్పటికీ ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఇవాళ సమావేశం కాలేనంటూ సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఒక రోజు అందుబాటులో ఉంటారంటూ స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించిన కవిత రెండోసారి సీబీఐకి లేఖ రాశారు. అయితే కవిత లేఖపై ఇంకా సీబీఐ స్పందించలేదు. ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత ఆమె జగిత్యాలకు వెళ్లనున్నారు. రేపు జగిత్యాలలో జరిగే సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. అయితే కాసేపట్లో సీబీఐ నుంచి రిప్లై వచ్చే అవకాశం ఉంది. ముద్రా లోన్ కోసం ఎన్నో బ్యాంకులు తిరిగి అలసిపోయారా? సులభంగా 10 లక్షల ముద్రా లోన్ ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.